మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేసి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసంగం చూద్దాం. ధనబలానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలుగా గమనించి దయించి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి పంపినట్లయితే తప్పకుండా మెదక్ జిల్లాకి మెదక్ పార్లమెంటుకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని దేశ రాజకీయాల్లో తెస్తానని ఈ సందర్భంగా నన్ను ఆశీర్వదించమని ఓటర్ మహాశైలకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అభివృద్ధి ఎజెండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, దేశ భవిష్యత్తు, దేశానికి నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి మార్గదర్శనం ఇవే ఎజెండాగా రేపు ప్రజల ముందుకు పోబోతా ఉన్నాం. అంటే మేము అధికారంలో లేకున్నా ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోయినప్పటికీ కూడా పార్లమెంట్లో లేదా భారత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక ఇక నిర్మాణం జరుగుతున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇచ్చినటువంటి రోడ్లు, ఇట్లా పేద ప్రజల అభ్యున్నతి కోసం కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తూ వచ్చింది. నరేంద్ర మోడీ గారికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మధ్యన ఒక వారధిగా నన్ను నిలుపుమని అడుగుతా ఉన్నాను. సమస్య ప్రతి తీసుకెళ్లి ప్రధానమంత్రికి చెప్పుకోవడానికి ఓటర్లకు అవకాశం ఉండదు కాబట్టి నన్ను గెలిపించినట్లయితే నేను నరేంద్ర మోడీ గారికి మెదక్ ప్రజలకు మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఒక వారధి లాగా పనిచేస్తానని నేను ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఇప్పుడు కామారెడ్డిలో జల్లలేదు వాళ్ళ మామ, మరి రాష్ట్రం మొత్తం ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నాడు? నిన్న సుల్తాన్పూర్కి వచ్చి ఏ మీటింగ్ పెట్టినాడు? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కాషాయం కండువ చేతిలో కామారెడ్డిలో సావు తప్పి కన్నులు ఒట్టపోయి ఓడిపోయిన తర్వాత ఇంకా హరీష్ రావుది ఏముంటుంది? హరీష్ రావు ఎవరు మాట్లాడడానికి? వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే సావు తప్పి కన్నులు ఒట్టపోయాడు. హరీష్ రావుని నేను సూటిగా మీ ద్వారా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఆయన దేవుని నమ్ముతాడు, నేను దేవుని నమ్ముతాను. ఆయనను తడిగుడ్డలు వేసుకొని ఆయనకు నచ్చిన దేవునికి దగ్గర రమ్మనండి. నేను రూపాయి వంచకుండా, పోలీసులను అధికార దుర్వినియోగం చేయకుండా మా ప్రభాకర్ రెడ్డి నేను నోట్లు వంచి పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ రావును కట్టడి చేసి ఈ ఎన్నిక గెలిచినని తప్ప రఘునందన్ రావుని నిజాయితీగా వదిలేస్తే రఘునందన్ రావే గెలుస్తాడనేటువంటి మాటకు నేను కట్టుబడి ఉన్నా. నువ్వు దేన్ని నమ్ముతావో, గుడి, బడి, మసీద్, లేకపోతే నువ్వు నచ్చిన దేవుని దగ్గరికి వస్తా తడిగుడ్డలు వేసుకొని, నీకు చేతనైతే వచ్చి నేను కానీ ప్రభాకర్ రెడ్డి కానీ మా పార్టీ కానీ రూపాయి వంచలేదు. మేము పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ని చక్రబంధనంలో దించలేదు, ఆపలేదు, అరికట్టలేదు అని ప్రమాణం చేయమని చెప్పుర్రి. ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద పాలిటిక్స్. ఆయనకు ఆ దమ్ముంటే రమ్మని చెప్పుర్రి, తడిబట్టలు వేసుకుని దేవుని దగ్గరికి రమ్మనుండ్రి. హరీష్ రావు అనేటోడు చెల్లని రూపాయి, వాళ్ళ పార్టీ చెల్లదని చెప్పిర్రు, వాళ్ళు కట్టిన కాళేశ్వరం చెల్లదని చెప్పిర్రు. మీరు పనికిరానలనే మిమ్మల్ని ప్రభుత్వం అధికారంలోకి వెళ్ళి గద్దె దించిర్రు. నేను ఒక ఇండివిజువల్ని, మీరు ఇండివిజువల్ కాదు, మీ ప్రభుత్వాన్నే వద్దనుకొని బయటికి పంపించారు కదా. ఇంకా మళ్ళీ మీరు మాట్లాడడానికి ఏమున్నది? ఇంకా మీరే చెల్లని రూపాయని, మీరు చెల్లని పార్టీ అని పంపించేసారు. రఘునందన్ రావు చెల్లకపోవచ్చు, మీ పార్టీనే చెల్లని పార్టీ అని బయటికి పంపించారు కదా. అట్లాంటప్పుడు ఇంకేముంటుంది? అక్కడ వ్యక్తుల గురించి మాట్లాడడం వేస్ట్ అది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సాయంత్రం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.